నమస్తే, వెల్కమ్ టు ఆ ఛానల్. ఈరోజు మన ముందు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు, వారితో మాట్లాడుతున్నాం. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్, ఇప్పటి వరకు చంద్రబాబు నాయుడు గారి కేసుని లూత్రా అనే లాయర్, పెద్ద లాయర్ ఆయన ఇప్పటి వరకు హ్యాండిల్ చేస్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు కొత్తగా వినిపిస్తున్న వార్త ఏంటంటే, ఆయన్ని తీసేసి ఇంకొక లాయర్ సాల్వే అనే లాయర్ని పెట్టాలి అని నేను చెప్పి ఆలోచిస్తున్నారు అని ఒక వార్త వినిపిస్తుంది. అయితే ఈయన ఎవరు, ఎక్కడి నుంచి వస్తున్నారు, ఈయన బ్యాక్గ్రౌండ్ ఏంటని కొంచెం చెప్పండి. అంటే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం లూత్రాని తీసేయడం లేదు. లూత్రాతో పాటు సాల్వేని కూడా, హరీష్ సాల్వే అని పేరు, హరీష్ సాల్వేని కూడా తీసుకొస్తున్నారు అని చెప్తున్నారు. ఎందుకంటే మామూలుగా అయితే లూత్రాతోనే ఈ పని అవ్వాలి, కానీ అవ్వలేదు. లూత్రా చాలా ఆ రోజు దాదాపు 5-6 గంటల సేపు ఆయన కోర్టులో వాదనలు వినిపించారు. ప్రతి పాయింట్ని ఆయన చెప్పారు. మామూలుగా ఆయన ట్వీట్లో కూడా చెప్తారు, ఆయన చాలామందికి యంగ్ అడ్వకేట్లకి సలహాలు ఇచ్చేటప్పుడు కూడా ఆయన చెప్పేది ఏంటంటే, కోర్టులో ఎప్పుడైనా మన వాదనలు వినిపించేటప్పుడు అది ఎంత చిన్న పాయింట్ అయినా కూడా ప్రజెంట్ చేయడం ఇంపార్టెంట్, ఏ చిన్న పాయింట్ని కూడా మిస్ చేయకూడదని ఆయన చెప్తారు. దట్ ఈజ్ హిస్ ఫిలాసఫీ కోర్టులో ప్రజెంట్ చేసేటప్పుడు ఒక కేసుని. ఆ రకంగా దీంట్లో కూడా ఆయన చాలా టెక్నికల్ అంశాలని పెట్టాడు. అయితే చాలా విమర్శలు వచ్చాయి, నేను కూడా ఒక వీడియో చేశాను, ఆ విమర్శలు ఏంటనేది కూడా చెప్పాను నేను. ఎందుకంటే అసలు ఈ నేరం జరిగిందా లేదనేది పక్కన పెట్టి, ఈ అరెస్టు సక్రమం కాదనే టెక్నికల్ ఆస్పెక్ట్స్ మీదనే ఎక్కువ ఆయన చేశారు అనేది కూడా వచ్చింది. బట్ ఆయనకి అనుభవం ఉంది కాబట్టి ఆయన ఏదో ఆషామాషిగా చేస్తుండ్రు, ఆయనకి ఏదో ఒక ప్లాన్తోనే వచ్చేసారు. బట్ ఏదేమైనా ప్రతి కేసులో అడ్వకేట్స్ విన్ అవ్వడం అనేది జరగదు. ఆ రకంగా ఆయన చంద్రబాబు గారిని రిమాండ్ ఆపడంలో ఫెయిల్ అయినారని చెప్పచ్చు. దాన్ని వైసీపీ వాళ్ళు ఏంటంటే, మెరిట్స్ కేసులు ఉన్నాయి కాబట్టి మ్యాజిస్ట్రేట్ గారు కూడా అన్ని రకాలుగా పరిశీలించి ఆమె మీద అంత ప్రెజర్ ఉన్నప్పటికి కూడా ఆమె బ్యాలెన్స్కి అన్ని తీర్పిచ్చారు. మెరిట్స్ లేకపోతే ఇప్పుడు దాన్ని క్వాష్ పిటిషన్ వేసినప్పుడు హైకోర్టు ఇమ్మీడియట్గా టేకప్ చేసేది కదా, హైకోర్టు కూడా 19th పోస్ట్పోన్ చేసిందంటే వాళ్ళు కూడా జాగ్రత్తగా దీన్ని స్టడీ చేసి ఇరువైపుల వాదనల్ని మొత్తం విని ఆ తర్వాతే నిర్ణయం చేపట్టాలనేది హైకోర్టు కూడా అనుకున్నదని చెప్తున్నారు. హైకోర్టు జడ్జి గారు శ్రీనివాసరెడ్డి కూడా చాలా బ్యాలన్స్డ్ జడ్జి అనే పేరే ఉంది ఆయనకి ఇప్పటివరకు. సో ఇది జరుగుతుంది. ఇప్పుడు చంద్రబాబు ఏం ఆలోచిస్తున్నారంటే, వేరే అడ్వకేట్స్, సుప్రీంకోర్టు అడ్వకేట్స్ని కూడా ఇన్వాల్వ్ చేద్దాం అనేది ఆయన ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది. సో అందుకని హరీష్ సాల్వే పేరు వినిపిస్తుంది నెక్స్ట్ రాబోయేది. ఎందుకంటే హరీష్ సాల్వే టాప్10లో ఆయన కూడా ఉంటారు, లూత్రా కూడా టాప్10లో ఉంటాడు. ఇండియన్ టాప్10 అడ్వకేట్స్లో లూత్రా ఉంటాడు, హరీష్ సాల్వే ఇంకా టాప్ ఉంటాడు. అంటే టాప్5 అని అనుకుంటే టాప్5లో హరీష్ సాల్వే ఉంటాడు అన్నమాట. మనకి హరీష్ సాల్వే ఎవరంటే, ఆయన బ్యాక్గ్రౌండ్ సింపుల్గా చెప్పాలంటే, వాళ్ళ తాతగారు పీకే సాల్వే, ఆయన వెరీ పాపులర్ సుప్రీంకోర్టు అడ్వకేట్ వీళ్ళ తాత. వీళ్ళది మహారాష్ట్ర మరాఠీ ఫ్యామిలీ. వీళ్ళ నాన్న ఎన్కేపీ సాల్వే అంటారు, ఆయన కాంగ్రెస్ గవర్నమెంట్లో సెంట్రల్ మినిస్టర్గా కూడా ఉన్నారు, ఆయన రాజకీయాల్లో వెరీ పాపులర్. సో ఆ బ్యాక్గ్రౌండ్ ఉందన్నమాట. యాక్చువల్గా హరీష్ సాల్వే కూడా ఫస్ట్ చార్టర్డ్ అకౌంటెంట్గా స్టార్ట్ చేసి తర్వాత అడ్వకేట్ అయ్యారు. నాగపూర్ యూనివర్సిటీ నుంచి ఆయన లా పట్టా తీసుకున్నారు. ఆ తర్వాత ఆయన నారిమన్ దగ్గర, తర్వాత పాల్కి వాళ్ళ దగ్గర, వీళ్ళ దగ్గర అంతా కూడా ఆయన పనిచేశారు. దాని తర్వాత ఆయన ప్రముఖ అలా కేసులు తీసుకోవడం ఆయన ఎక్స్పర్ట్ అనమాట. ముఖ్యంగా ముఖేష్ అంబానీది రిలయన్స్ కేసు, తర్వాత టాటా వాళ్ళది ఐటీసీ కేసులు, వడాఫోన్ వాళ్ళది అయితే $2.5 బిలియన్ ట్యాక్స్ కేసులో ఆయన కోర్టుకు అపీర్ అయ్యాడు. దాని తర్వాత కొన్ని సామాజికమైన పరమైన కేసుల్లో కూడా ఆయన ఉన్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ బిల్కిస్ బాను అని గుజరాతీ రైట్స్లో బాధితురాలు ఆమె తరపున ఆయన వాదించారు. అట్లాగే ఆరుషి హేమరాజ్ వెరీ ఫేమస్ హత్య కేసు, దాంట్లో కూడా ఆయన అపీర్ అయ్యారు. దాని తర్వాత సల్మాన్ ఖాన్ హిట్ అండ్ రన్ కేసు ఉంది, దాంట్లో కూడా ఏం చేశారు. ఇక మన వైసీపీ జగన్ కేసు కూడా ఆయన, అక్రమాస్తుల కేసులు కూడా ఉన్నాడు. 6 మంది వైసీపీ మినిస్టర్ల తరఫున కూడా ఆయన ఉన్నారన్నమాట. ఇట్లా వైసీపీకి ఒక రకం దగ్గర. మరి ఇప్పుడు చంద్రబాబు ఆయన ఎందుకు తెస్తున్నాడు అనేది కూడా ఒక బిగ్ క్వశ్చన్. ఇక ఆయన్ని ఇండియా టుడే వాళ్ళు ఎవరీ ఇయర్
మోస్ట్ పవర్ఫుల్ మెన్ ఇన్ ఇండియా అనేది ఒక లిస్ట్ ప్రకటిస్తారు. అలాగే 2017లో లిస్ట్లో ఈయన 43వ పర్సన్, 50 మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్, పవర్ఫుల్ పర్సన్స్ అనే లిస్ట్లో ఈయన 43వాడు అనమాట. అంత స్థాయి ఉంది. బట్ ఈయన కొంతకాలం నుంచి లండన్లో సెట్ అయ్యాడు. ఈ మధ్యనే 3వ పెళ్లి చేసుకున్నాడు ఆయన. తన కొలీగ్ ఆమె కూడా అడ్వకేట్ సుప్రీంకోర్టు, ట్రినా అని. వాళ్ళిద్దరి మధ్య కూడా దాదాపు 30 ఏళ్ల ఏజ్ గ్యాప్ ఉంది. దానికి జగన్ కూడా అటెండ్ అయ్యాడు అనేది ఒక వార్త వినిపిస్తుంది. మొన్న లండన్లో ఉన్న జగన్ ఉన్నప్పుడే ఈయన మ్యారేజ్ కూడా జరిగిందన్నమాట. దానికి చాలా పెద్ద ప్రముఖులు వచ్చారు. అంబానీలు, తర్వాత నీరవ్ మోడీ, లలిత్ మోడీ ఇలాంటి వాళ్ళు కూడా అక్కడికి వచ్చినట్టు తెలుస్తుంది. ఏదేమైనా ఆయన వెరీ ఫేమస్ లాయర్, వెరీ ఎఫిషియెంట్ లాయర్, చాలా ఎక్స్పీరియన్స్డ్ ఉంది. అంటే లోద్రా కంటే కూడా సీనియర్. లోద్రా ఈయనకి 63 ఏళ్ళు పెద్ద ఆయన, లోద్రాకి ఒక 57 అలా ఉంటుంది. సో అందువల్ల ఆయన్ని ఇప్పుడు తీసుకొస్తారంటున్నారు. మరి ఎందుకంటే చంద్రబాబు మీద ఒకవేళ ఈ కేసులో ఆయనకి బెయిల్ వచ్చినా వరుసగా కేసులు ఉన్నాయి. రింగ్ రోడ్డు కేసు ఉంది, దాని తర్వాత అమరావతి అలైన్మెంట్ ల్యాండ్స్ వాటిలో ఉంది. ఇలాగ అమరావతి చుట్టూనే 3 కేసులు ఉన్నాయి. అవి కాకుండా అంగళ్ళు కేసు ఉంది, ఇంకోటి ఓటుకు నోటు కేసు కూడా మళ్ళీ తీస్తారంటున్నారు. ఇలాగ వరుసగా కేసులు పెట్టేసి ఆయన్ని జైల్లో నుంచి ఒక 6 నెలల పాటు రానివ్వకూడదు బయట, అంటే ఎలక్షన్ల వరకు, ఎలక్షన్లు ముందుకు జరుగుతాయంటున్నారు. ఒకవేళ జరగకపోయినా మోడీ జగన్ అడుగుతున్నాడు ముందస్తు ఎన్నికలకు వెళ్ళమని అనేది ఒక వార్త వినపడుతుంది. అంటే మినీ జమ్మిలు అన్నా జరగచ్చు, లేకపోతే ముందస్తు అన్నా జరగచ్చు. ఎందుకంటే కొన్ని రాష్ట్రాల్లో లోక్సభతో పాటు ఎన్నికలు జరగడం మోడీకి ఇష్టం లేదనేది ఒకటి చెబుతున్నారు. ఎందుకంటే ఆ రాష్ట్ర లోకల్ అంశాలు నేషనల్ ఎలక్షన్స్ని ప్రభావితం చేసే అవకాశం ఉంది. అందుకని ప్యూర్గా లోక్సభ ఎన్నికలు అనేవి సపరేట్గా జరిగితే మోడీకి బెనిఫిట్ అనేది వాళ్ళ సర్వేలు తేలిన విషయంగా చెబుతున్నారు. ఆ రకంగా జరిగినా కూడా ఇవి ముందుకు వచ్చే అవకాశం ఉంది. ముందుకు వచ్చినప్పుడు అంతవరకు కానీ చంద్రబాబును లోపలేసి ఈవెన్ లొకేషన్ కూడా లోపలేస్తే ఇంకా నాయకత్వం అనేది తెలుగుదేశానికి ఉండదు. కాబట్టి ఒకవేళ జనంలో ఎంతో కొంత సింపతి ఉన్నా దాన్ని ఓట్ల రూపంలో కన్వర్ట్ చేసుకొని పోల్ మేనేజ్మెంట్ అనేది చేయాల్సిన అవసరం ఉంది. అది చేయలేకపోతే మాత్రం కష్టమవుతుంది. అందువల్ల ఈ స్ట్రాటజీ చేశాడని చెప్తున్నారు జగన్. ఎందుకంటే నిన్న మొన్నటి నుంచి ఒక న్యూస్ వైరల్ అవుతుంది. అదేంటంటే మన నాని కొడాలి నాని వెళ్ళి ఏదో ఇప్పుడు చంద్రబాబు జైల్లో ఉండడం వల్ల మనకేమో వ్యతిరేకత వచ్చే పరిస్థితి కనబడుతుందని అడిగినప్పుడు జగన్తో అడిగాడని, జగన్ ఇప్పుడే కాదు ఇంకొక కొద్ది రోజులు పోయినాక చూడు ఇంకేమేమి జరగబోతుందో అని చెప్పాడని అంటున్నారు. అంటే 2 విషయాలు జరిగే అవకాశం ఉంది. ఒకటి లొకేషన్ జైలుకి పంపించడం, ఇంకోటి రామోజీరావును కూడా జైలుకి పంపించడం. సో వీళ్ళిద్దరు కానీ జైలుకి వెళ్తే మాత్రం తెలుగుదేశానికి కొంత ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంది అనేది అంటున్నారు. ఒకవేళ ఇట్లాంటివి ఏర్పడితే చంద్రబాబు ముందుగానే హరీష్ సాల్వే లాంటి వాళ్ళని దించడం అవసరం. ఎందుకంటే అప్పుడు బ్యాటిల్ అంతా కోర్టుకు షిఫ్ట్ అవుతుంది, కోర్టు కూడా సుప్రీంకోర్టుకు షిఫ్ట్ అవుతుంది. ఇక్కడ ఏసీబీ కోర్టులో కానీ అటు హైకోర్టులో కానీ చంద్రబాబు ఫేవర్గా వచ్చే అవకాశాలు తక్కువ అని చెప్తున్నారు. అలాంటప్పుడు సుప్రీంకోర్టుకి బ్యాటిల్ షిఫ్ట్ అవుతుంది. బ్యాటిల్ షిఫ్ట్ అయినప్పుడు హరీష్ సాల్వే, తర్వాత లోద్రా, ముకుల్ రోహిత్కి ఇలాంటి ఒక బంచ్ ఆఫ్ అడ్వకేట్స్ పెట్టుకోగలిగితే ఎవరు ఒకరి మీద డిపెండ్ అవ్వకుండా, ఎందుకంటే ఒకసారి పర్సనల్గా జడ్జెస్కి అడ్వకేట్స్కి సీనియర్ అడ్వకేట్స్కి ఒక ర్యాప్ ఉండడం, కొంత పర్సనల్ ఇమేజ్ కూడా పనిచేయడం అనేది కేసుల్లో జరుగుతుంది. అటువంటప్పుడు ఒకరి మీద డిపెండ్ అవ్వకుండా ఒక బంచ్ ఆఫ్ అడ్వకేట్స్ ఉంటే, ముఖ్యంగా సాల్వే లాంటి సీనియర్ మోస్ట్ అడ్వకేట్స్ ఉంటే మనం బయటపడచ్చు అనేది చంద్రబాబు ప్లాన్ గా చెప్తున్నారు. మరి ఏం జరుగుతుందనేది చూడాలి. థ్యాంక్ యూ సార్, చాలా వాల్యుబుల్ పాయింట్. థ్యాంక్ యూ.